హాయ్ యుయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి పాకిస్తాన్కి బుద్ధి చెప్పే రోజులు రానే వచ్చాయి భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్తుంది అనడంలో మాకైతే ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే పీఓకే విషయంలో భారత రంగంలోకి దిగింది అండ్ ప్రతి భారతీయుడు కోరుకుంటున్న విషయం ఒకటే ఒక సర్వేలో తేలింది ఏమిటి అంటే భారత్ నుంచి పీఓకేను పూర్తిగా స్వాధీనపరుచుకోవాలి అని దాదాపు తొంభై శాతం మంది భారతీయులు కోరుకున్నారు ఇది ఒక సర్వే ద్వారా తేలింది సో దట్ పీఓకేని భారతే మళ్ళీ తిరిగి సొంతం చేసుకోవాలి అని అండ్ చైనాకి కూడా బుద్ధి చెప్పాలి అని ఎనభై శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఆ సర్వే చెప్తోంది బట్ ఓవరాల్గా మాత్రం అటు చైనాకి బుద్ధి చెప్పాలి అంటూ ఇటు పాకిస్తాన్కి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అనే భావన ప్రతి భారతీయుడు వ్యక్తపరిచినట్టుగా అర్థమవుతోంది సో ఇది దృష్టిలో పెట్టుకోవడం ఒక మరోవైపు మన భారతదేశ ప్రభుత్వం కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ ఖచ్చితంగా కోరుకునేది ఏమిటి అంటే భారతదేశం తన పురాతన సంస్కృతి సాంప్రదాయాలు ఆ తర్వాత తన జాగ్రఫీని కూడా గుర్తుపెట్టుకుని పీఓకేని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనే విషయాన్ని గట్టిగా కోరుకుంటోంది త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం పూర్తిగా చారిత్రక నేపథ్యం కలిగిన పరిస్థితి ఉంది అదేవిధంగా పీఓకేను కూడా తన హస్తగతం చేసుకోవడానికి భారత్ ఉవ్విళ్ళూరుతోంది పాకిస్తాన్కి తెలుసు భారత్ ఏదో ఒకరోజు పీఓకేని ఖచ్చితంగా తన స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని అందుకే అన్ని కిల్లికజ్జాలు పెట్టుకునే విధంగా అటు ఉగ్రవాదుల్ని పంపడం చైనాతో అంటకాగడం మరోవైపు ఇతర దేశాలు టర్కీ లాంటి దేశాల సహాయాన్ని తీసుకోవడం ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేస్తూ వస్తోంది తనకు తిండికి తిప్పలుకి వాటికి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తన బొచ్చలో రూపాయి లేకున్నా భారతదేశం అమ్ముల ఏముందో చూడ్డానికి విళ్ళూరుతోంది పాకిస్తాన్ ఏదో రకంగా పూర్తిగా ఒక గుంటనక్క మాదిరిగా ప్రయత్నం చేస్తూ పాకిస్తాన్ భారత్ని కావాలనే దిగజార్చే ప్రయత్నం చేస్తోంది అంతర్జాతీయ వేదికపై బట్ ఎక్కడా పాకిస్తాన్ పప్పులు ఉడకలేదు తన సొంత రాజ్యంలోనే పాకిస్తాన్కి వివాదాస్పదమైన వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్కి అయినప్పటికీ కూడా కావాలనే మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ భారత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది భారత్ కూడా పీఓకేని తన అధీనంలోకి తీసుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది రాబోయే రోజుల్లో మీరే చూస్తూ ఉంటారు పాకిస్తాన్కు ఎలా బుద్ధి చెప్తుందో భారత్ అది మరో సర్జికల్ స్ట్రైక్ రూపంలో కావచ్చు పీఓకేని హస్తగతం చేసుకునే విషయం కావచ్చు ఖచ్చితంగా ఒక ఆన్సర్ అయితే పాకిస్తాన్కి ఇస్తుంది చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి